వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను, సంతృప్తికరంగా పరిహారం ఉంటుంది, స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. శ్రీపేణి ఆంజనేయ స్వామి వారికి శాస్త్రతకంగా ప్రత్యేక అభిషేకాలు. పంగనూరు మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వార్తలను వివరాలు. భావితరాలను దృష్టిలో ఉంచుకొని భూములను అందిస్తున్న రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వనని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పొంగనూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ
క్యాప్ క్యాప్ ఏంటా కిందసే పూల్ కిందసే పూల్ పైన పూల్ పైన కిందసే పూల్ చంద్రమాకొల్లపల్లెలో ఆయన మాట్లాడుతూ మండలంలోని అమ్మికానిపల్లి వద్ద ఏర్పాటు కానున్న పెప్పర్ మోషన్ కంపెనీకి భూములను అందిస్తున్న రైతులకు పరిహారం అందించి వారిని సంతృప్తిపరిచిన తర్వాత భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లో అర్హులు గల ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని తన బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు. భూములిచ్చి నియోజకవర్గానికి సహకరిస్తున్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. పుగునూర్ మండలంలో ఏదైతే పూర్తి చేశారో అలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పనులన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా దాదాపు 9 కోట్ల చిల్లరంటే దాదాపు 10 కోట్లు సంబంధించిన అభివృద్ధి పనులన్నీ కూడా ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు రూంపచర్ల మండలం, ఎల్లుండి సదువు మండలంలో కూడా ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే పూర్తయినాయో వాటిని ప్రారంభించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎన్నికలు వచ్చేలోపు ఏ అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపట్టిందో అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు ప్రారంభించి అంకితం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతం అని గుర్తించి ఈ ప్రాంతానికి మనం సహాయకారిగా నిలవాలని చెప్పి అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో వారు మంజూరు చేయడం జరిగింది. వాటినన్నింటినీ కూడా ఈరోజు మనం పూర్తి చేశాము, చాలా వరకు ప్రారంభించాము, ఇంకా ప్రారంభించేటి ఉండేటివి కూడా ఎన్నికల్లో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఊరికి కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ ఇవ్వడం కానీ, ప్రతి ఊరికి కూడా రోడ్డు సౌకర్యం కల్పించడం కానీ, ఏదైతే రిపేర్కు నోచుకొని చాలా కాలంగా రిపేర్కు నోచుకొని రోడ్లు ఉన్నాయో వాటినన్నింటినీ మనం పూర్తి చేయడం కానీ, ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి నియోజకవర్గానికి ఒక గీత గీసుకొని అక్కడ డబుల్ రోడ్లు వేయడము, వారి నియోజకవర్గం దాటుకున్నాక సింగిల్ రోడ్లు ఉండము, ఆ విధంగా ఉన్నాయి. ఆ సింగిల్ రోడ్లన్నీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డబుల్ రోడ్లుగా రూపుదిద్దుకొని మనం ఇతర మండలాలకు పోవడానికి ఆ పక్కన డబుల్ రోడ్లకు దీటుగా ఈ పక్క కూడా డబుల్ రోడ్లు నిర్మించుకున్నాం. ఇది వారి ఉదార స్వభావానికి నిదర్శనం. అదే ముఖ్యమంత్రిగా 3.5 సంవత్సరం ఉండి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన నియోజకవర్గానికే గీత గీసుకున్నాడు, జిల్లా గురించి కానీ లేకపోతే రాష్ట్రం గురించి కానీ వారు ఏ రోజు కూడా పట్టించుకోలేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల నిలిచి అన్ని సంక్షేమ పథకాలు అందించి అదేవిధంగా సంక్షేమ పథకాలతో దీటుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా వెనుకబడిన ప్రాంతాల్లో అంతా కూడా చేపట్టి వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా ఇతర ప్రాంతాలకు దీటుగా అభివృద్ధి కావాలని చెప్పి ఆకాంక్షించి చేశారు. అది ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి గతం కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ స్థానాలు అప్పచెప్పే పరిస్థితి రాష్ట్ర ప్రజలు కల్పిస్తారని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నాను. ఇప్పటికే గవర్నమెంట్ జీవో ఇచ్చింది 800 ఎకరాలకు సంబంధించి ఇచ్చిందే కాకుండా సర్వే కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి తోడు పెప్పర్ మోషన్ కంపెనీ ఏదైతే ఉందో జర్మనీకి సంబంధించింది,
వారు డబ్బులు డిపాజిట్ చేయాలా ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి వారు తొందరలోనే డిపాజిట్ చేస్తామని చెప్పి మా కలెక్టర్ గారికి సందేశం కూడా పంపించారు అది డిపాజిట్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఇక్కడ రైతులకు సంతృప్తికరమైన అదే భూ పరిహారం ఇచ్చారే కాకుండా వారికి ప్రతి ఇంట్లో కూడా క్వాలిఫై అయిన ఒకరుని ఇద్దరుని ఐదు మంది ఉన్నాయి ఆ ఐదు మందికి కూడా ఉద్యోగాలు ఫ్యాక్టరీ ద్వారా కల్పించడం జరుగుతుంది ఎంచేతంటే అది వస్తేనే తప్ప మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందదు ఈరోజు ఏ విధంగా అయితే ఎనుకబడిన ప్రాంతాలలో ఇండస్ట్రీలు వచ్చిన చోట ఏ విధంగా అభివృద్ధి చెందాయో చూస్తే మన కేఎం మోటార్స్ అక్కడ అనంతపురం జిల్లాలో వచ్చి ఈరోజు అక్కడ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా రైతుల భూములను అంతా కూడా చెప్పుకోనంత ధర 10 రెట్లు 20 రెట్లు ధర పెరిగింది ఆ విధంగా ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో వస్తుందని చెప్పే ఆలోచనతోనే ఈ ఇండస్ట్రీని మన ముఖ్యమంత్రి గారు ప్రీతం ముఖ్యమంత్రి గారు మన ప్రాంతంలో పెట్టాలనే ఆలోచనతో వారికి భూములు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ రైతులకు ఏ విధంగా కూడా నష్టం జరగకుండా వారికి నష్టపరిహారం ఇచ్చేదే కాకుండా భూ నష్టం భూమికి డబ్బులు ఇచ్చేదే కాకుండా ప్రతి ఇంట్లో అర్హులైన వారి అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఎంచేతంటే అక్కడ పెద్దగా కుటుంబాలన్నీ కూడా తక్కువే 250 కుటుంబాల కంటే ఎక్కువ లేవు కాబట్టి 250 కుటుంబాల్లో కూడా నలుగురునా కూడా 1000 మందికే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వారి కుటుంబాలు ఆర్థికంగా బాగుపడేదే కాకుండా తప్పనిసరిగా మన ప్రాంతానికి కూడా వారు సహాయకారిగా నిలిచినట్లు తెలియజేస్తున్నాను ఎంచేతంటే అక్కడ భూములకు విలువ వచ్చేదే కాకుండా వారికి ప్రతి ఇంటికి ఉద్యోగ అవకాశాలు వచ్చేదే కాకుండా మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా వారు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి వారిని తప్పనిసరిగా మనం ఉదారంగా నష్టపరిహారాన్ని భూమికి వాల్యుయేషన్ ఉదారంగా ఇచ్చి వారిని ఆదుకునేదే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మండలంలో వాటర్ ప్లాంట్లు సచివాలయాలు ఆర్బీకేలు హెల్త్ సెంటర్లను మంత్రి ప్రారంభించారు కార్యక్రమంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి బోయకొండ చైర్మన్ నాగరాజ్ రెడ్డి ఆర్టీసీ మండలి అధ్యక్షుడు జయరామ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కనకదుర్గ సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్ జిల్లా వక్ఫ్ చైర్మన్ అమ్ము మండలం మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు చెంగారెడ్డి గంగారపు జయరాం రమణ తదితరులు పాల్గొన్నారు కంటి సమస్యను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్సను అందించడం ద్వారా అంధత్వ సమస్యల నుండి దూరం చేయవచ్చని చిత్తూరు జిల్లా లయన్స్ క్లబ్ అంబాసిడర్ డాక్టర్ పి శివ అన్నారు ఆదివారం పొంగనూరు పట్టణంలోని స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది కంటి జబ్బుతో బాధపడుతున్న వారికి కుప్పం పిఎస్ వైద్య కళాశాల డాక్టర్లు పరీక్షించి ఆపరేషన్కు ఎంపిక చేశారు ఉచిత కంటి వైద్య శిబిరం ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహించడం జరుగుతుందని వయస్సుతో నిమిత్తం లేకుండా కంటి జబ్బుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేసీటీవీ ద్వారా లయన్స్ క్లబ్ అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి తెలియజేశారు కార్యక్రమంలో డిస్టిక్ ట్రీ చైర్మన్ వరదారెడ్డి కార్యదర్శి సురేష్ కోశాధికారి రజీ అహ్మద్ రఘుపతి మహిపాల్ రెడ్డి ఇనాయతుల షరీఫ్ తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల 2వ ఆదివారం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇప్పటి వరకు సుమారు 18 సంవత్సరాల నుండి ఈ కంటి పరీక్షలు చేసి శుక్లాలు ఆపరేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమం లైన్స్ క్లబ్ నిర్వహిస్తోంది ఎటువంటి ఒక్క ఫెయిల్యూర్ కూడా లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇదివరకే మన ప్రభుత్వం వారు 20 సంవత్సరాలు కలిగినటువంటి గన్స్ పెట్టేటువంటి కార్యక్రమం చేసేవాళ్ళు ఇప్పుడు దాన్ని పెంచి కొత్త నూతన టెక్నాలజీ ద్వారా 40 సంవత్సరాలు లెన్స్ కంటిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి లెన్స్ కూడా ఇస్తున్నారు అదేవిధంగా మన ప్రభుత్వం వారు డాక్టర్ మన రహమత్ అలీ ఖాన్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వారి తరఫున కూడా ఈరోజు ఈ క్యాంప్లో సమ్మేకమై చేస్తున్నటువంటి కార్యక్రమం డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమం ద్వారా జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమం కూడా తీసుకొచ్చి వాళ్ళు పేషెంట్లను తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ కలపడం జరిగింది
దాని ద్వారా వాళ్ళు సుమారు 25 నుండి 30 మందికి ఉచిత అద్దాలు కూడా పంపిణీ చేస్తున్నారు వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను మున్ముందు ఈ కార్యక్రమాలను మా అధ్యక్ష కార్యదర్శులు మరియు ముఖ్యమంత్రి గారు అమరావతి సురేష్ గారు రజీ గారు ద్వారా డాక్టర్ శివ గారు ముత్యాలన్న జోన్ చైర్మన్ గారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఎల్లవేళలా లైన్స్ లో ముందు ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది అదే విధంగా ఈ రోజు ఒక ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి భోజన ఏర్పాట్లను మా మిత్రుడు మా లైన్ మెంబర్ మహిపాల్ రెడ్డి గారు సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి కుటుంబానికి కూడా ఆయురాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని పొంగనూరు మండల టీడీపీ అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నారు ఆదివారం మండలంలోని సింగిరిగుంట గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు జనసేన నాయకులు సంయుక్తంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు కార్యక్రమంలో సివి రెడ్డి రాజంపేట పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి బి కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గంగాధర అంజిరెడ్డి శంకరెడ్డి మంజునాథ్ జనసేన పార్టీ నాయకులు మండల అధ్యక్షులు విరూపాక్ష టౌన్ అధ్యక్షులు నరేష్ జిల్లా ప్రోగ్రామ్ సెక్రటరీ చైతన్య రాయల్ హరినాయక్ సింగిరిగుంట నాయకులు సుబ్బు రమేష్ మరియు తెలుగుదేశం మరియు జనసేన పంచాయతీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇద్దరు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారన్న ప్రతి ఒక్కరికి ఇంట్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా స్కూల్కి పోయే పిల్లలు ఉంటే సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి వాళ్ళు వచ్చి గ్యాస్ సిలిండర్ ఈ గ్యాస్ విపరీతంగా పెరిగిపోయింది దానికోసం ఉండి ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు అందుకే గ్యాస్ వచ్చి సముద్రానికి 3 గ్యాసులు ఫ్రీగా ఇస్తారు రెండాయన ఏదైనా 20 సెంట్లు కూడా ఉండలే భూమి సముద్రానికి బస్సు ఉంటే 20,000 డబ్బులు ఇస్తారు రైతులకు వాళ్ళు వచ్చి బస్సులు ఆడవాళ్ళు ఆడున్నా తిరుపతి ఆంధ్రాలో అందరికీ ఫ్రీ ఉంటుంది ఇవన్నీ పథకాలు ఉన్నాయి మంచి మంచి పథకాలు ఉద్యోగం ఉండి ఉండే వాళ్ళకి ఉద్యోగాల్లో ఉంటాయి ఉద్యోగం లేని వాళ్ళు 3,000 ఇస్తారు ఉద్యోగంలో ఉండి ఆ ఇంట్లో ఎన్నివరైనా ఖాళీగా ఉంటుంది ఆడవాళ్ళు ఏమన్నా పెన్షన్ రాకుండా ఉద్యోగం ఉండి పెన్షన్ రాకుండా ఉంటారు కొంతమంది వాళ్ళకి నెలకు వచ్చి 15,000 రూపాయలు ఇస్తారు ప్రతి ఒక్క ఆడ మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తారు కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి నుంచి అనిపిస్తాం ఇవన్నీ మనకు అనుకూలం అవుతాయి చంద్రబాబు నాయుడు జడ్డుని తల్లిని అందరినీ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తాడు తప్పకుండా మీరు ఈసారి అందరూ కలిసి తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి ఆదివారం శాస్త్రతకంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మూలవర్తికి ఉదయం పాలు పెరుగు తేనె చందనం పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో టీటీడీఈఓ ధర్మారెడ్డి విజీఓ నందకిషోర్ పేష్కార్ శ్రీహరి ఇతర అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు Yeah.
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను, సంతృప్తికరంగా పరిహారం ఉంటుంది, స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. శ్రీ పేడి ఆంజనేయ స్వామి వారికి శాస్త్రుతకంగా ప్రత్యేక అభిషేకాలు. పొంగనూరు మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.